రాత్రనక పగలనక రక్తాన్ని చెమటక ధారపోసి కష్టించి లక్షలు అప్పులు తెచ్చి సాగు చేసిన జామతోట తీరా పంట చేతికి అందివచ్చేసరికి అవి నాసిరకమని కొనేవాడు ముందుకు రాకపోవడంతో ఆ రైతులు కుప్పకూలిపోయి కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు. కడప జిల్లా కాశీనాయన మండలంలోని గంగనపల్లి గ్రామ రైతుల దీనగాథపై 99 TV స్పెషల్ రిపోర్ట్. కడప జిల్లా కాశీనాయన మండలంలోని గంగనపల్లి గ్రామానికి చెందిన బసిరెడ్డి వెంకటరెడ్డి సుమారు 15 ఎకరాల్లో దాదాపు 20 లక్షల రూపాయల అప్పులు తెచ్చి సాగు చేశారు. అయితే జామ తోటలో కాయలు కొనేందుకు ముందుకెవరూ రాకపోవడంతో అప్పుల పాలయ్యారు. తైవాన్ జాము పంటపై ఇక్కడ రైతులు మక్కువ చూపి సాగు చేస్తున్నారు. ఈ జాము మొక్క నాటిన నుండి 3 నెలలకు కాపు దశకు చేరుకోవడం ఈ కాయలకు బయట మార్కెట్లో అధిక ధర లభిస్తుందని ఆశపడ్డారు. దీనిని ఆసరాగా చేసుకున్న రైతులు బసిరెడ్డి వెంకటరెడ్డి, రవీంద్రారెడ్డి, బట్టపోతుల చిన్న గురయ్య, రాఘవరెడ్డిలు తన పొలంలో జామ మొక్కలు నాటేందుకు గంగనపల్లి గ్రామానికి చెందిన బాలయ్య అనే వ్యక్తికి తెలిసిన భద్రాచలం అల్లెగూడెంకు చెందిన రంగారావు నర్సరీలో ఒక్కొక్క మొక్క 32 రూపాయల వంతున దాదాపు 4 లక్షల రూపాయలకు కొని నాటారు. రైతులు మొక్కలు కొనేటప్పుడు నర్సరీ యజమాని మధ్యవర్తి బాలయ్య ఆ సమయంలో మొక్క కల్తీది నాసిరకమని తెలిసినా తైవాన్ పింక్ మొక్క కాకుండా ఎంత డబ్బు ఇస్తే అంతకు అంత తిరిగి ఇచ్చే ఒప్పందంపై తెచ్చినాటారు. దాదాపు 15 ఎకరాలకు సంబంధించి పెట్టుబడి 20 లక్షలైంది. చెట్టుకు చూస్తే కాయలు విరగ కాసినట్టు ఉంటుంది, కానీ పచ్చి కాయను పట్టుకుంటే మెత్తగా మారడం, కాయ కోసి సాయంత్రం వరకు పెడితే నల్లగా మారి కులినట్లు కనిపిస్తుంది. దీంతో కాయలు కొనేందుకు వచ్చే వ్యాపారులు వీటిని చూసి అట్నుంచి అటే వెళ్ళిపోతున్నారు. పెట్టుబడి లక్షల్లో పెడితే కనీసం 1 రూపాయి కూడా తీసుకున్న దాఖలాలు లేవని రైతులు వాపోతున్నారు. పంటల కోసం అప్పులిచ్చిన వాళ్లు అప్పులు తీర్చమని ఒక పక్క వేధింపులు, మరోపక్క పిల్లల చదువులకు ఫీజులు కట్టలేక కృంగిపోతున్నారు. నాసిరకం మొక్కలు ఇచ్చి అప్పులు పాలు చేశావని మొక్కలిచ్చిన నర్సరీ యజమానికి ఫోన్ చేస్తే నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారని కలసపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నెల రోజులు గడుస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని, కేసు కూడా నమోదు చేయడం లేదని కన్నీటి పర్యంతమయ్యారు. ప్రభుత్వం ఆదుకోకపోతే ఆత్మహత్య శరణ్యమని వాపోయారు. నేను 5 ఎకరాలు జామ మొక్క నాటిన, ఇతను నాకు అర్జున వాళ్ళ పిల్లడు పరిచయం అయ్యి నాకు అల్లే కూడా మొత్తం తెలుసు. దానికి ఏమన్నా బాధ్యత నాది, నీకు ఏమన్నా ట్రబుల్ ఉంటే అంతకంత కట్టించానని అగ్రిమెంట్ రాసి ఇచ్చిండు. అతని వల్ల నమ్మి మొక్క తెచ్చి నాటుకున్నా, నాటుకొని తీరా నాటినానిగా సంవత్సరమైంది. సంవత్సరం కాయగాచే వేస్ట్గా పనికి రాకుండా పోయింది. మార్కెట్లో ఎవరు తీసుకోవడం లేదు. దానికి స్పందన ఫోన్ అడిగితే స్విచ్ ఆఫ్, ఇద్దరు స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. గ్రామం బసిరెడ్డి వెంకటరెడ్డి, నేను 5 ఎకరాలు జామ మొక్క నాటిన, ఇతను నా కడప జిల్లా బజ్జల తాలూకా కాకినాయన మండలం. నా పేరు బట్టపోతల చిన్నగురయ్య. ఈ లకిలీ మొక్కలతో కూడా అన్యాయం అయిపోయింది సార్. మాకు కాయ పొద్దున్నకి వచ్చే మాటింటికే అన్యాయం అయిపోతుంది. మార్కెట్ చేసకపోతే చేసకపోయినప్పుడు మళ్ళీ లెక్కలు ఇవ్వడం లేదు. మాకు కాయలు వద్దని అంటారు. ఊళ్ళకి ఎత్తకపోతే ఒకనాడు తీసుకున్న వాళ్ళు మళ్ళా నాడు తీసుకోవడం లేదు సార్. ఇది దాంతో నష్టపోయి సత్యనాం సార్. మామూలుగా ఇప్పటికీ అప్పల్లో పడి